అలాగే ఈ రోజున నా వ్యక్తిగతంగా నేను లాభం పొందాలి అంటే అసలు నేను పార్టీ పెట్టకర్లా. ఆ రోజునే నేను బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయి నేను మీకు పనిచేస్తాను, నేను ఏదో మాట్లాడంటే నాకు ఎవరి చేత మాటలు పడక్కర్లా, ఇంత నేను ఇబ్బందులు పడక్కర్లా, చాలా తేలిగ్గా ఉండేది నాకు. కాకపోతే నేను మన రాష్ట్రం తాలూకు బాధను చూసిన వాడిని. ఎలాంటి భావన ఉన్నవాడు అంటే సమాజ హితవు కోరుకున్నవాడిని. అన్ని దెబ్బలు తినడానికి ఇష్టపడి నేను జనసేన పెట్టి ఈ రోజుకి చాలా గౌరవప్రదంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ పెట్టుకుందంటే కేవలం జన సైనికులు ఆడపడుచుల తాలూకు దీవెనలు. మీ నిబద్ధత నాకు అంత బలాన్ని ఇచ్చింది. జీవితం మొత్తం నాకు అధికారం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజున మనకి ఏ అధికారం ఉందని, ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నారో లేదో కూడా ఆయనకి తెలియదు. నాకు అలా ప్రతిదానికి నాకు నేను అలాంటి రా నేను కాపు గేయడానికి నేను కూర్చోబెట్టి నాకు అలాంటి రాజకీయాలు నాకు ఇష్టం లేదు. మీరు ఇష్టంతో ఉండాలి నాతోటి. మీరు రేపు పొద్దున్న మన 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారనుకోను, పోయినసారి 10 మంది ఎమ్మెల్యేని రోజు ఎక్కడ కాపు కాస్తాను నేను? వాళ్ళకి రోజు తాయిలాలు ఇవ్వను. మీరు వెళ్తే మీకు ఇది ఇస్తాం లేదంటే నేను అలా దువ్వను. మీరు వచ్చింది ప్రజా ప్రయోజనాల కోసం వచ్చారు, సామాజిక హితవు కోసం వచ్చారు. మీరు ఇష్టం, మీరు ఇంకొక భయాలతో లేదంటే ఇంకో అవసరాలతో మీరు వెళ్ళిపోతే సంతోషం, నేనేం కాదన్ను. నేను రెగ్యులర్ రాజకీయంగా చేయడానికి నేను రాలేదు. నేను ఇది భావజాలంతో వచ్చిన వ్యక్తులే పార్టీలో నిలబడతారు, కానీ భావజాలంతో రాని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అందుకని నాకు భవిష్యత్తులో మన ఇష్టపడి వ్యక్తులే మనకి ఎమ్మెల్యేలు అవుతారు. మనకి ఎవరైనా సరే విడిచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోమని చెప్పి, నాకేం ఇబ్బంది లేదు. కొత్త ఎమ్మెల్యేలు ఎలా తెచ్చుకున్నా బాగా తెలిసిన వాళ్ళు. ఇవి అలాగే ప్రతి డివిజన్లో కూడా అంటే నేను మీకు శిక్షణ తరగతులు 1, 2 ముఖ్యంగా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఏమి ఇచ్చామంటే ఎవరైతే పనిచేస్తారో 10 మంది 5 మంది ఎంతమంది ఉన్నారో ఆడపడి మొత్తం అందరిని గుర్తించండి. నా ప్రతి డివిజన్కి నన్ను వచ్చి అంటే సమస్య ఇక్కడ ఎక్కడ ఉందంటే మిగతా పార్టీలకి మనకి మీరందరికీ నేను వ్యక్తిగతంగా ఇష్టం. మీకు నేను వ్యక్తిగతంగా ఎలా ఆలోచిస్తానో మీకు తెలుసు, నేను ఎంత గౌరవిస్తానో తెలుసు. కానీ నాలాంటి అర్థం చేసుకునే వ్యక్తిత్వం అందరికీ ఉండదు. కాబట్టి ఇన్ఛార్జిగా చేసిన వ్యక్తులకు ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి వాళ్ళు నేను కోరుకునేది కూడా ఏంటంటే కష్టపడే వాళ్ళని దయచేసి గుర్తించండి. వాళ్ళు ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు కంప్లైంట్ లేని పరిస్థితికి మీరు తెచ్చుకోగలిగితే చాలా అద్భుతం. అది మీ నాయకత్వం చాలా గొప్పగా పెరిగింది నాకు. దాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని ఇది ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేకించి మనకి చాలా ముఖ్యమైనది. ఇది పార్టీ నిర్మాణం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే పార్టీ నిర్మాణం జరుగుద్ది. ఇది చాలా అద్భుతమైన అవకాశం. మనకున్న స్థానిక సమస్యలు, మన డ్రైనేజ్ సమస్యలు కానీ, నీటి సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, అలాగే మీరు ఆటో ఉదాహరణకి మన ఆటో నగర్ సమస్య ఉంది, మొత్తం విజయవాడ అందరికీ దానికి సంబంధించిన అన్ని పనులు అక్కడ జరగాలి, కానీ అక్కడ మటుకు వసతులు ఉండవు, అక్కడ మటుకు కనీసం బండ్లు రావకూడదు, ఇలా ఇవన్నీ మాట్లాడాలి అంటే ఏమి. ఇప్పుడు జనసేనకి ఎందుకు బలం ఉంది? ఒక ఎమ్మెల్యే ఉన్నా ఇందాక చెప్తూ ఆగిపోయింది, ఒక ఎమ్మెల్యే ఉన్నాలా ఉన్నారా లేదని, లేకపోయినా ఎందుకు మనకి మీమాంసలు ఉన్నప్పటికీ ఎందుకు మన దగ్గరికి ఇంతమంది ప్రజలు వస్తారు? మన దగ్గర నమ్మకం మన మీద మనం ఆ నమ్మకం దయచేసి నేను పోగొట్టుకోను. నేను అధికారం కోసం అరువులు చాచను, అధికారం కోసం అడ్డదారులు తొక్కను, అధికారం కోసం ఒకరి మోచేతి నీళ్లు తాగను. మనకు కావాల్సింది చాలా హుందాగా బాధ్యతతో కూడిన అధికారం కావాలి. మన మాట వినాలంటే ముందు మనం సరైన వాళ్ళం కావాలి. అందుకని నేను అడ్డదారులు తొక్కను. భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీతోటి చాలా గౌరవప్రదంగా మర్యాదగా కూర్చొని మాట్లాడి ఇష్టపడి అలయన్స్ పెట్టుకోగలిగామంటే అది మీరు నా మీద పెట్టిన నమ్మకం. మిమ్మల్ని నేను మోసం చేయగను, వంచను మిమ్మల్ని. జీవితంలో ఏమి జరిగినా జరగకపోయినప్పటికీ నేనైతే ఏ ఆశయంతో అయితే పెట్టానో దాని మీద నేను వెనకడుగు వేయను, దెబ్బతింటానో ముందుకెళ్తానో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అయితే నేను వంచను.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.